ద్వారా మీ ముందుకు ఒక క్రేజీ ఎక్స్‌పెరిమెంట్ తీసుకొచ్చాను. అదేంటంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ మీద ఒక ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం. ఇక్కడ ఏం లేదు, నేను క్వశ్చన్స్ తయారు చేసి ఉన్నాను కొన్ని. సో ఆ క్వశ్చన్స్ ద్వారా మనం ఈ ఎక్స్‌పెరిమెంట్ అనేది చేద్దాం. అంటే ఇప్పుడు హౌ టు సాల్వ్ క్యూబ్ అని ఉందనుకోండి. సో అక్కడ నేను క్యూబ్ తీసేసి హౌ టు సాల్వ్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఉన్నాను క్వశ్చన్. సో అది మనము డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఆ తర్వాత ఏది టాప్లో వస్తుంది, అసలు ఎక్కువ పీపుల్స్ ఏది సెర్చ్ చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. సో ఈ వీడియో ద్వారా మనం అదే తెలుసుకుందాం. నేను కొన్ని క్వశ్చన్ తయారు చేస్తున్నాను. సో అవి ఏంటి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ తయారు చేసిన తర్వాత వీటిని మనము గూగుల్ అయితే సెర్చ్ చేద్దాం. డైరెక్ట్గా గూగుల్లో నా ఈమెయిల్ ద్వారా సెర్చ్ చేస్తే నేను చేసిన సజెషన్స్ అనేది వస్తాయి. అందుకని ఇన్కోగ్నైట్ ట్యాబ్ అనేది యూజ్ చేసి దాంట్లో మనం సెర్చ్ చేస్తే కన్నా నేను సజెషన్ చేసేటివి, అంటే నేను ఎప్పుడైనా టైప్ చేసినట్టు సజెషన్లోకి రావు. సో మనము గ్లోబల్ వైజ్గా ఏవైతే ప్రజలు సెర్చ్ చేసి ఉంటారో అవైతే వస్తాయి. సో ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద కంప్యూటర్ స్క్రీన్. ఇప్పుడు ఫ్రెండ్స్ మనము ఇన్కోగ్నైట్ ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న క్వశ్చన్స్ అనేది ఇక్కడ వన్ బై వన్ అయితే మనము టైప్ చేసి వాటి యొక్క ఎక్కువ రీసెర్చ్ సెర్చ్ అనేది ఏదానికి ఉంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హూ ఈజ్తో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే 3 టాప్ రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా మనకి ఫస్ట్ చూసినట్లయితే హూ ఈజ్ విన్నింగ్ ద ఎలక్షన్, అండ్ నెక్స్ట్ సరికి హూ ఈజ్ ద ప్రెసిడెంట్, అండ్ థర్డ్ వచ్చేసరికి హూ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో ఈ విధంగా మనకు రిజల్ట్స్ అనేది రావడం జరిగింది హూ ఈజ్ యూజ్ చేసినప్పుడు. సో ఇప్పుడు మనం ఇంకొకటి వై ఈజ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే దీన్ని కూడా 3 రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఫస్ట్ రిజల్ట్ వచ్చేసరికి వై ఈజ్ ద స్కై బ్లూ అనేది ఉంది, అండ్ నెక్స్ట్ సరికి వై ఈజ్ మై పాప్ గ్రీన్, ఏంటంటే నాకు అర్థం కాలేదు, అండ్ నెక్స్ట్ సరికి వై ఈజ్ మై డాగ్ షేకింగ్. సరే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనము వేర్ ఈజ్, ఇక్కడ మనం చూసినట్టే వేర్ ఈజ్ వెర్గిన్ రివర్ ఫిల్మ్డ్. సో ఈ విధంగా మన క్వశ్చన్ టాప్లో ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వేర్ ఈజ్ యువర్ అపెండిక్స్, అండ్ థర్డ్ వచ్చేసరికి వేర్ ఈజ్ యువర్ లివర్, ఇవి టాప్ రిజల్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్, ఇక్కడ మనం చూసినట్లయితే వాట్ ఈజ్ ప్రోటీన్ అండ్ హౌ టు యూజ్, ఇది నేను సెర్చ్ చేసింది, సారీ ఇన్కోగ్నైట్ ట్యాబ్ యూజ్ చేసి సెర్చ్ చేసినట్టుందా. సో ఇక్కడ మనం అది తీసేసి చూస్తే కదా వాట్ ఈజ్ టుడే, అంటే ఇవన్నీ కూడా మనకి గూగుల్ అసిస్టెంట్ ఉన్నాయి కదా, సో వాటిలోంచి కూడా మనకు రావచ్చు. సో మనం ఉంటాయి కదా మనం గూగుల్ సెర్చ్లో మనం గూగుల్ అసిస్టెంట్తో మనం మాట్లాడుతూ ఉంటాం కదా, వాట్ ఈజ్ టుడే, వాట్ ఈస్ టుడే స్పెషల్, ఇవన్నీ కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ బిట్కాయిన్, అండ్ థర్డ్ వచ్చేసరికి వాట్ ఈస్ టోఫు మేడ్ ఆఫ్, టాప్ రిజల్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హౌ టు మేక్. సో ఇక్కడ మనం చూసినట్టయితే హౌ టు మేక్ ఫ్రెంచ్ టోస్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హౌ టు మేక్ హాట్ చాక్లెట్ బాంబ్స్, థర్డ్ వచ్చేసరికి హౌ టు మేక్ ఫ్రైడ్ రైస్. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా క్వశ్చన్లు పీపుల్ సెర్చ్ చేసినట్టు. అండ్ నెక్స్ట్ సరికి టాప్ 5 బెస్ట్. నో, టాప్ 5 బెస్ట్లో మనకి ఏం కూడా లేవు. ఇప్పుడు నెక్స్ట్ సరికి టాప్ 10. సో ఇక్కడ మనం చూసినట్టయితే టాప్ 10 రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, అండ్ సెకండ్ వచ్చేసరికి టాప్ 10 క్రిస్టమస్ మూవీస్, థర్డ్ వచ్చేసరికి టాప్ 100 వచ్చింది, 100 మూవీస్ ఆఫ్ ద ఆల్ టైమ్, ఇది మనకు వర్కౌట్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హౌ టు ఫైండ్. ఇక్కడ హౌ టు ఫైండ్ స్లోప్, అండ్ సెకండ్ వచ్చేసరికి హౌ టు ఫైండ్ ఏరియా, థర్డ్ వచ్చేసరికి హౌ టు ఫైండ్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇవి మనకు వరల్డ్ వైడ్గా టాప్ రిజల్ట్స్లో ఉన్న సెర్చ్ వర్డ్స్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ దానికి వచ్చాను హౌ టు సాల్వ్. హౌ టు సాల్వ్ ఏ రూబిక్స్ క్యూబ్ టాప్లో ఉంది వరల్డ్ వైడ్గా, అండ్ సెకండ్ వచ్చేసరికి హౌ టు సాల్వ్ ఏ రూబిక్స్ క్యూబ్, అదే స్పెల్లింగ్ పైన కింద తేడా ఉంది. అండ్ థర్డ్ వచ్చేసరికి హౌ టు సాల్వ్ ఏ 2x2 రూబిక్స్ క్యూబ్. హౌ టు సాల్వ్ అనేది మనము మన డైలీ లైఫ్లో యూట్యూబ్లో కానీ గూగుల్ సెర్చ్లో కానీ చాలా టైమ్స్ అనేది యూజ్ చేస్తుంటాం, యూట్యూబ్ కానీ గూగుల్ కానీ చాలాసార్లు యూజ్ చేస్తుంటాం. కానీ టాప్లో ఉండేది ఏంటో తెలుసా, రూబిక్స్ క్యూబ్ చాలా ఫేమస్ కదా. అండ్ నెక్స్ట్ సరికి వాట్ ఈస్
ఆల్రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యాక్స్, హ్యాక్స్ ఆర్ రిగ్జి రిడ్గి, ఈ విధంగా మనకు టాప్ రిజల్ట్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ సార్కి హౌ టు మెయింటైన్, హౌ టు మెయింటైన్ కూడా ఏమి లేవు. అండ్ హౌ టు రిపేర్, హౌ టు రిపేర్ కూడా ఏం లేవు. అండ్ నెక్స్ట్ వీడియోలో అంటే ఇప్పుడే కాదు, ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకో వీడియో చేస్తాను. ఇగానే మీరు ఏదైనా కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి ఉంటే కన్నా కింద కామెంట్ అయితే చేయండి, డెఫినెట్గా నేను వీడియో అయితే చేద్దాము. అండ్ నెక్స్ట్ సార్కి హూ ఆర్ ద సుప్రీం కోర్టు జస్టిసెస్. నెక్స్ట్ సార్కి హౌ టు గెట్, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ హిక్కప్స్, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఫ్రూట్ ఫ్లైస్, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ గ్నాట్స్, అంతే. సో అంతే, ఇంకా నేను రాసుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. సో ఈ విధంగా మనము గూగుల్ సెర్చ్ మీద ఎక్స్పెరిమెంట్ అయితే చేశాము. సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చూస్తే కింద ఎర్ర సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ అయితే రెడీ చేసి కింద కామెంట్ చేయండి. రెడీ చేసిన పని లేదు, మీకు నచ్చినది కింద కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏది చేయాలని కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.